ములుగు జిల్లా మంగపేటలో ఎడతెరపు లేకుండా వర్షాలకు గౌరారం వాగు కరకట్ట కుట్టుకుపోయింది. ఇక వాగు ఉధృతికి నిర్మించినటువంటి రెండేళ్లకే కొంతమేర కొట్టుకుపోవడం జరిగింది. ఇక ప్రమాదం పొంచి ఉండడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత నాణ్యతతో కూడిన కరకట్ట నిర్మించాలని మంత్రి సీతక్క కోరారు. లేకపోతే మరో చోట తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. గోడ కూలిపోవడం జరిగింది. ఇది పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఈ ఉన్న గోడ కూడా మంగపేటలో డ్రైనేజీ మంగపేట సింహాల వీధి దీనికి మొత్తం పెట్టడం జరిగింది. ఇది మొత్తం డ్రైనేజీ అంతా తలిగి మొత్తం ఇప్పుడు సింహాల వీధి వడ్డర కాలనీ మంచి ప్రమాదంలో ఉంది. ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు సీతక్క గారు కూడా వచ్చి దీన్ని పరిశీలించి దీన్ని మేము చేస్తామని చెప్పిండ్రు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు మంత్రి అయ్యారు. సీతక్క గారు స్పందించి తొందరగా ఈ యొక్క ప్రమాదాన్ని ఈ కరకట్ట నిర్మించి మాకు కొత్తగా ఇల్లు ఇచ్చుడు కాదు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి ఈ వడ్డేర కాలనీ వాసులు సినిమాహాల వీధి వాసులు దగ్గర దగ్గర అప్పుసప్పు చేసి 10 లక్షలు 5 లక్షలు పెట్టి ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ ఒక్క గోడ ఈ ప్రమాదం లేకుండా ఈ మంగపేట నుంచి వచ్చే వాటర్ డ్రైనేజీ వాగులో పడేటట్టు డైరెక్ట్ చేసి ఈ కట్ట నిర్మిస్తే మీకు రుణపడి ఉంటాం. సినిమాహాల వీధి వడ్డేర కాలనీ వాసులు ఖచ్చితంగా తొందరగా మంత్రి గారు స్పందించి చేస్తారనుకుంటాం. సీతక్క గారు ఏ సమస్య ఉన్నా కూడా తొందరగా స్పందించి చేస్తున్నారు. మన ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. తొందరగా అక్కగారు స్పందించి ఈ కరకట్ట నిర్మాణం తొందర